ఉన్నారండి అందరూ బాగున్నారా ఈ రోజు అయితే మన వీడియోలో నేను వినాయకుని ఎలా తయారు చేసుకోవాలి అనేది మన వీడియోలో నేను మీకు షేర్ చేస్తానండి ఇంకిప్పుడు మనకి 22 ఆగస్టు 22 వినాయక చవితి వస్తుంది కదండి అయితే నేను ఇంకా ముందుగానే మీకు ఎలా తయారు చేసుకోవాలి అనేది చూపిద్దాం అనేసి ఈ రోజు మన వీడియో మీకు షేర్ చేయడం జరిగిందండి ఏంటి అంటే నేను ఇక్కడ వచ్చేసి మన పిండితో నేను వినాయకుని తయారు చేశానండి మీరు వచ్చేసి పిండితో చేసుకోవచ్చు పసుపుతో చేసుకోవచ్చు బంకమట్టి దొరుకుతుంది కదండి దాంతో కూడా మనం వినాయకుని తయారు చేసుకోవచ్చు ఎటు ఈ సంవత్సరం మనకి బయటికెళ్ళి పత్రి వినాయకుడు అలా ఏది కూడా తీసుకొచ్చుకునే ఛాన్స్ లేదు కదండి మనకు వీలు లేదు కదా కాబట్టి స్వయంగా మన చేతులతో మనం మన ఇంట్లో వినాయకుని ఏదో ఒకటి పిండితో కాని పసుపుతో కాని ఎలాగైనా తయారు చేసుకుంటే అప్పుడు మన వినాయకుడు అనేది మనం పూజించుకోవడానికి బాగుంటుంది ఏ చేసినా వినాయకుడే కదండి అందుకనే ఇలా మన చేతులతో మనం చేసుకొని చక్కగా పూజించుకున్నట్టయితే బాగుంటుందండి ప్రతి సంవత్సరం ఏంటంటే మనం బయటకెళ్ళి పత్రి కోసమని వినాయకుడి కొనుక్కోవడానికి బయటకెళ్ళి తీసుకొచ్చుకునే వాళ్ళం ఈ సంవత్సరం మనకు ఎలాగో బయటకెళ్ళి తెచ్చుకునే వీలు లేదు కాబట్టి ఇంకా మన చేతులతో స్వయంగా చక్కగా పిల్లలు సరదాగా చేసుకుంటారు కదండి వినాయకుడిని తయారు చేయడం అంటే చాలా ఇష్టంగా చేస్తారు కాబట్టి ఇలాంటివన్నీ కూడా వాళ్ళకు చక్కగా నేర్పించినట్టు ఉంటుంది మనం వాళ్ళకు చూపించినట్టు ఉంటుంది పిల్లలు మీరు అందరు సరదాగా కలిసి కూర్చొని ఇలాంటివి చేస్తే చాలా బాగుంటుందండి ఇవి చేసుకొని చక్కగా ఇదే మన వినాయకుడిని మనము పూజించుకోవడానికి బాగుంటుందండి ఓకే అండి ఇప్పుడు ఇది నేను ఈ ప్రాసెస్ చూసేయండి చాలా 10 మినిట్స్ లోనే మనకి వినాయకుడు ఎలా తయారు చేసుకోవాలో మనం కప్పుని బియ్యం పిండిని తీసుకున్నానండి ఇవి రెండు ఈక్వల్ క్వాంటిటీతో తీసుకొని ఒక బౌల్లో కానీ ఒక ప్లేట్లో కానీ వేసుకొని దీన్ని మొత్తంగా కలిపేసుకోవాలండి పిండి ముద్దలాగా ఇక్కడ వచ్చేసి నేను 2 స్పూన్స్ షుగర్ని యాడ్ చేస్తున్నాను షుగర్ వేయడం వల్ల పిండి అనేది క్రాక్స్ రాకుండా చాలా సాఫ్ట్గా వస్తుందండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని వాటర్ వేసుకుంటూ చక్కగా పిండి ముద్దని చపాతి పిండి ముద్దలాగా కలుపుకోవాలండి చక్కగా కలిపేసుకొని చాలా సాఫ్ట్గా కలుపుకోవాలండి ఎక్కడ క్రాక్స్ రాకుండా ఇలా చూడండి ఇలా కలిపేసుకొని ఒక 20 మినిట్స్ అలాగా పక్కన పెట్టేసుకొని ఉంచుకొని చాలా సాఫ్ట్గా అయిపోతుంది పిండి అనేది ఇక్కడ వచ్చేసి నేను ఇలా బాల్స్ లాగా చేసుకున్నానండి ఆ పిండి ముద్దని పెద్ద బాల్ ఒకటి అలాగే దానికంటే కొంచెం చిన్నది అలాగా నేను సైజెస్ లాగా ఒక 11 బాల్స్ అనే అలా 11 or 12 బాల్స్ అలా చేసేసుకున్నాను ఇంకా కాళ్ళు చేతులు అన్ని చెవులు అన్నీ కూడా మనం సెట్ చేసేసుకోవడానికి అలాగా నేను చేసుకున్నానండి ఇంకా ఇవన్నీ కూడా మీకు చూపిస్తున్నాను ఇక్కడ నేను నెక్స్ట్ వచ్చేసి ఒక కింద ఫస్ట్ ఒక ముద్దని తీసుకోండి మీడియం సైజ్ది కింద మనం పీఠంని తయారు చేసుకోవాలి కదండి వినాయకుడిని పెట్టుకోవడానికి ఫస్ట్ ఆ పీఠంని అలాగే నేను తయారు చేస్తున్నాను చూడండి ఒక బౌల్లో కొన్ని పాలు వేసుకొని ఇలా కొంచెం తడి చేసుకుంటూ చేతిని అలాగే నేను ప్రెస్ చేస్తూ ఉన్నానండి ఎందుకంటే కొంచెం అతుక్కోకుండా అలాగే క్రాక్స్ అనేవి రాకుండా అలాగే చేసుకోవాలండి చూడండి నేను ఇక్కడ వీడియో క్లిప్లో ఎలా చూపిస్తున్నా అలాగా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఒక పెద్ద పిండి ముద్దని చూపించాను కదండి ఇందాక నేను ఆ పిండి ముద్దని అనేది మనం ఇక్కడ పెట్టుకోవాలండి ఇలాగ చక్కగా సాఫ్ట్గా ప్రెస్ చేసుకోండి ఆ పిండి ముద్దని ఇక్కడ మన బాడీ పార్ట్ లాగా పెట్టుకోవాలండి పొట్ట భాగం ఫస్ట్ అలాగా ప్రెస్ చేసుకొని పెట్టుకోండి ఈ తడిపాలతో మనం ఇలాగా ప్రెస్ చేసుకుంటూ చేయడం వల్ల పిండి అనేది చక్కగా అతుక్కుంటుంది లేదనుకోండి ఏ పాటు కాపాటు ఇలా ఊడిపోతుంది అందుకనే వీటిని నేను పాలను అలా పెట్టుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఆ పిండి కంటే కొంచెం చిన్న సైజు ముద్దని తీసుకొని వినాయకుడి తల భాగంని పైన అలా అటాచ్ చేయండి ఇంక ఇక్కడ వచ్చేసి ఆ పాలతో నేను సైడ్స్ మొత్తం కూడా కవర్ చేస్తున్నాను ఎందుకంటే కొంచెం మారిపోయిన తర్వాత ఇది విడిపోకుండా ఉండడం కోసం ఇలాగ మొత్తం కూడా పాలతో అటాచ్ చేసేయండి మొత్తం రెండు బాడీ పార్ట్ తలపాటు మొత్తం కూడా ఇలాగా అటాచ్ చేసేసుకోండి నేను చూపిస్తున్నాను చూడండి వీడియో క్లిప్లో అలాగా మొత్తంగా అటాచ్ చేసి పెట్టుకోండి బాడీ ఇది వెనుక పార్ట్ అండి ఇలా మొత్తంగా అటాచ్ చేసి పెట్టుకున్నట్టయితే విడిపోకుండా ఉంటుంది ఇంక ఇలాగా మనం టర్న్ చేసేసుకొని ఇంకా మొత్తం ఎక్కడైనా క్రాస్గా ఉన్నట్టయితే కనుక దాన్ని అలాగా చక్కగా ప్రెస్ చేసుకుంటూ ఈక్వల్గా మొత్తం చేసుకోండి సెట్ చేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి కింద బేస్ అనేది కూడా కరెక్ట్గా ఉండాలి నెక్స్ట్ ఇక్కడ మనం కింద ఫస్ట్ వచ్చేసి కాళ్ళని పెట్టుకోవాలండి ఒక పిండి ముద్దని తీసుకొని మీడియం సైజ్ది ఇలా ఫింగర్స్ లాగా రోల్ చేసుకోండి దాన్ని కొంచెం క్రాస్ చేసేసుకున్నట్టయితే మనం కాళ్ళు అలాగే బాడీ పార్ట్ వెనక నుంచి కూర్చున్నట్టుగా ఇలాగా పెట్టుకోవాలండి కొంచెం ముందు ఇలా ప్రెస్ చేసినట్టయితే మన కాళ్ళ భాగం అనేది కరెక్ట్గా వస్తుంది నెక్స్ట్ ఇంకొక పిండి ముద్దని తీసుకొని ఇంకొక కాళ్ళని కూడా అలాగే సేమ్ అలాగే తయారు చేసుకోవాలండి మళ్ళీ అటువైపు అటాచ్ చేసేసుకోవాలి సేమ్ రెండు కూడా అలా అటాచ్ చేసేసుకొని కొంచెం పాలతో అలాగా అద్దుకుంటూ ఉండండి అది కొంచెం క్రాక్స్ రాకుండా అలాగే విరిగిపోకుండా ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి ఇంకొక పిండి ముద్దని తీసుకొని ఇప్పుడు కాళ్ళు భాగం అయిపోయింది కదండి ఇప్పుడు వచ్చేసి చేతుల్ని రెడీ చేసుకుంటున్నాను ఇక్కడ ఇక్కడ చూడండి ఈ తల వెనక భాగం ఉంది కదండి అక్కడ నుంచి ఇలాగ చేతులు అనేవి అటాచ్ చేసుకోండి ఇంకా ఇక్కడ వచ్చేసి ఒక చేతిని నేను ఆశీర్వదిస్తున్నట్టుగా పెట్టుకున్నానండి
मन की వినాయకుడు అలాగే ఉంటాడు కదా, ఒక చేతో ఆశీర్వదిస్తున్నట్టుగా ఒక చేతో ప్రసాదం అది లడ్డు పట్టుకున్నట్టుగా పెట్టుకుంటాం కదండి, అలాగా పెట్టేసుకోండి. ఇంకో చేతిలో లడ్డు ప్రసాదాన్ని పెట్టేలాగా మనం ఆ చేతిని రెడీ చేసుకోండి. ఇంకా నేను వచ్చేసి రెండు చేతులు కూడా అలా అటాచ్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా మీకు చూపించడం కోసం అలా చేస్తున్నాను చూడండి. కొంచెం తర్వాత పాలతో ఇలాగ సాఫ్ట్గా అనుకున్నట్టయితే మొత్తం సాఫ్ట్గా అయిపోతుందండి. ఇక్కడ క్రాక్స్ కానీ ఇక్కడ కూడా మనకు అలా కనిపించదు. ఇంకా చూడండి ఇలాగా పెట్టేసుకోండి, చాలా ఈజీగా అయిపోతుందండి. ఇంకా ఇక్కడ చూడండి చెవులు అనేది నేను సెట్ చేసుకుంటున్నాను. చాలా చిన్న పిన్ని ముద్దలు తీసుకొని ఇలా ప్రెస్ చేసుకొని అంటించేసుకోవడమే అండి. పిండి కదా తొందరగా అంటుకుపోతుంది, ఎక్కువగా టైం కూడా పట్టదు మనకి చూడండి. అలాగే ఇంకొక చెవిని కూడా నేను ఇక్కడ ఇటు సైడ్ అంటించేస్తున్నానండి. రెండు కూడా అంటుకున్నాయి. అంటించేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం తొండం పెట్టుకోవాలి కదండి వినాయకుడికి. తొండము ఇక్కడ నేను పెడుతున్నాను చూడండి. చిన్న పిండి ముద్దను తీసుకొని అలాగా ఫింగర్ లాగా ఇలాగా రోల్ చేసుకొని కొంచెం క్రాస్గా అంటించేసుకోవడం అండి చూడండి. వినాయకుడి తొండం అలాగే ఉండాలి కదా, అందుకని నేను ఇక్కడ ఇలా సెట్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇలాగా చాలా బోసిగా ఉంది అనేసి వినాయకుడు తలపైన కిరీటం అనేది ఉండాలి కదండి. కిరీటం కోసం నేను కొంచెం చిన్న పిండి ముద్దలు తీసుకొని ఇలా కిరీటాన్ని నేను ఇక్కడ తయారు చేస్తున్నాను చూడండి. ఏంటంటే చిన్నగా ఇలా ప్రెస్ చేసేసుకొని మనం ఏ షేప్లో కావాలన్నా ఆ షేప్లో మనం ఈ కిరీటాన్ని తయారు చేసేసుకోవచ్చండి. ఇంకా నేనైతే ఇక్కడ ట్రయాంగిల్ షేప్లో తయారు చేసుకున్నాను చూడండి. ఇక్కడ నేను ఇంకా పిండి ముద్దను మొత్తంగా నేను ట్రయాంగిల్ షేప్లో తయారు చేసేసుకొని ఇంక ఇక్కడ పైన అంటించేసుకున్నాను. మనకి వీలు ఉన్నట్టయితే వాటర్ కలర్స్ ఉంటాయి కదండి మీ దగ్గర, వాటర్ కలర్స్తో కూడా మనం ఇది తయారు చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేను ఇంకా మన లెఫ్ట్ హ్యాండ్లో అలాగ లడ్డు పట్టుకున్నట్టుగా నేను చిన్న ప్రసాదాన్ని అలాగా వినాయకుడికి పెట్టాను చూడండి. నైవేద్యంగా మనం పెట్టుకుంటాం కదా, అలాగా లడ్డు పట్టుకున్నట్టుగా మనం అలా ఒక హ్యాండ్లో పెట్టేసుకొని ఇంక ఇక్కడ వచ్చేసి నేను కళ్ళు సెట్ చేస్తున్నాను చూడండి వినాయకుడికి. మన దగ్గర నల్ల మిరియాలు ఉంటాయి కదండి, ఆ నల్ల మిరియాలని ఇక్కడ మనం కళ్ళలాగా సెట్ చేసేసుకోవచ్చు వినాయకుడికి. ఇంక ఇక్కడ వచ్చేసి మనం దంతాలు ఉండాలి కదండి వినాయకుడికి. అయితే నేను ఇంకా టూత్ పిక్స్ ఉంటాయి కదా మన దగ్గర, అవి కట్ చేసేసుకొని అవి నేను ఒకటి పొడవుగా ఒకటి విరిగినట్టుగా ఉంటుంది కదండి దంతం, అలాగా నేను సెట్ చేసి పెట్టేసుకుంటున్నాను. మీరు పిండితో అయినా పెట్టుకోవచ్చు అండి ఆ దంతాలు అనేవి. ఇంకా నేను కొంచెం చూడటానికి బాగుంటుంది అనేసి అలాగా టూత్ పిక్స్తో పెట్టుకున్నాను. ఇంకా చూడండి ఇక్కడ అదే టూత్ పిక్స్తో మనం ఇక్కడ ఇంకా దేవుడికి నామాలు అనేవి పెడుతున్నాను పైన నుదిరి పైన. ఇంకా అలాగే కిరీటం పైన కూడా మనం ఎక్కడైనా ఇలాగైనా డెకరేట్ చేసుకోవచ్చు అండి. కలర్స్ ఉన్నట్టయితే కనుక ఇంకా కలర్స్తో డెకరేట్ చేసుకుంటే చాలా చాలా బాగుంటాయండి. నేను అలాగ మీకు కొంచెం డిజైన్ అలా ఇలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను ఇక్కడ నేను వచ్చేసి. ఇంకా మన దగ్గర వాటర్ కలర్స్ కానీ ఏ కలర్స్ ఉన్నా కూడా మనం అలా సెట్ చేసేసుకోవచ్చు అండి. ఎంత చక్కగా రెడీ చేసేసుకోవచ్చు అండి వినాయకుడిని, చాలా ఈజీగా అయిపోతుందండి. మీరు కూడా ఈసారి మీ ఇంట్లో ఇలాగే ట్రై చేయండి ఫ్రెండ్స్. పసుపుతో కూడా ఇలాగే ట్రై చేసేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి వినాయకుని తయారు చేసుకున్నాక మూషికం ఉండాలి కదండి తప్పకుండా. మూషికాన్ని మనం తయారు చేసుకోవాలండి. ఇక్కడ నేను అదే మీకు ఇక్కడ చూపిస్తున్నాను మూషికాన్ని ఎలా తయారు చేసుకోవాలనేది. చిన్న పిండి ముద్దను తీసేసుకొని ఇలా ప్రెస్ చేసేసుకోండి. ఈ మనము ఎలుక ఎలా ఉంటుందో తెలుసు కదండి, అలాగా ఆ షేప్లో రెడీ చేసుకోండి ఆ పిండి ముద్దని. ఇలా కొంచెం పాలను అద్దుకుంటూ అలా షేప్ చేసేసుకొని దానికి కొంచెం తోకని కళ్ళు చెవులు అలాగా చిన్న చిన్న పిండి ముద్దలు తీసుకొని అలా అంటించుకోండి. ఇక్కడ చూడండి నేను చెవులు పెడుతున్నాను. ఇంకా అవి పెట్టినట్టయితే మనకి ఎలుక షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది కదండి, అందుకని ఇంకా చిన్న పిండి ముద్దలు తీసేసుకొని నేను ఇక్కడ అంటించేస్తున్నాను చూడండి. కొంచెం పాలతో తడి చేసి అంటించినట్టయితే తొందరగా అంటుకుపోతుందండి. ఇంకా నేను ఇంకా కొంచెం పిండిని తీసుకొని ఇంకా తోకను రెడీ చేస్తున్నానండి. దానికి మూషికానికి తోక ఉండాలి కదా, అందుకనే ఇక్కడ తోకను పెడుతున్నాను. ఎలుక అనేది తప్పకుండా ఉండాలి కదండి, వినాయకుడిని తయారు చేసుకున్నప్పుడు ఎలుకను తయారు చేసుకోవాలి కదా. ఎలుక ఈ మూషికం అనేది వినాయకుడి వాహనం కదండి, అందుకనే ఇది కూడా తొందరగానే మనం చేసేసుకోవచ్చు ఆ షేప్ అనేది. ఇంక ఇక్కడ కొంచెం నాకు అది షేప్ అనేది కరెక్ట్గా రాలేదని నేను మళ్ళీ తీసేసి మంచిగా అంటించేస్తున్నాను చూడండి. ఇంక ఇక్కడ అలాగా పెట్టేసుకోవడమే అండి, ఈజీగా అయిపోతుంది చూడండి. ఎంత చక్కగా ఉందో చూడండి వినాయకుడు మూషికం కూడా ఎంత చక్కగా ఎంత బాగా వచ్చింది చూడండి. ఇలాగే చాలా సింపుల్గా మీరు కూడా రెడీ చేసుకోండి. చాలా అందంగా ఉన్నాడు కదండి వినాయకుడు చూడండి, ఎంత ముద్దుగా ఉన్నాడో. ఇలాగ మనం కలర్స్తో కూడా చేసుకోవచ్చు, కలర్స్ వేసుకోవచ్చు, మట్టితో చేసుకోవచ్చు, పసుపుతో కూడా చేసుకోవచ్చు అండి. దేంతో చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది, తొందరగా అయిపోతుందండి చూడండి.
కదండి మన వినాయకుని ఎలా తయారు చేసుకున్నామో చాలా తొందరగా చాలా ఈజీగా తయారు చేసుకున్నాం కదండి ఒక 10 మినిట్స్ లోనే వినాయకుని మనం తయారు చేసుకోవచ్చు పిండి కలిపేసుకొని రెడీగా పసుపుతో గాని దేంతో అని చెప్పాను కదా అలా చేసుకోవచ్చండి ఇంట్లోనే చేసుకోండి ఎందుకంటే ఇలాగ మనకి ప్రకృతికి హాని కదండి ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కల్పిన విగ్రహాలు మనం వాడడం వల్ల ప్రకృతికి చాలా ప్రమాదం అండి అది మీ అందరికీ తెలిసిన విషయమే కాబట్టి మనం మన చేతులతో మన ప్రకృతిని మనం ఎందుకు పాడు చేసుకోవాలండి కాబట్టి ఇలాంటివి మనతో మన చేతులతో మనం చేసుకొని అలాగే మనకు తెలిసిన వాళ్ళకు కూడా అందరికీ కూడా ఇలాంటివి చేసుకోమని చెప్పి అందరూ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ అందుకని ఇలాంటివి చేసుకొని మన ప్రతి సంవత్సరం కూడా ఇలాగే చేసుకోవాలి ఈ సంవత్సరం అనే కాదు ఇలా చేసుకొని మన ఇంట్లో మన గణపతిని మనం పూజించుకోండి చక్కగా నిమజ్జనం కూడా పూజ అయిపోయిన తర్వాత మనం ఎన్ని రోజులు ఉంచుకోవాలి అలా ఉంచేసుకొని విగ్రహాన్ని తర్వాత నిమజ్జనం కూడా మన ఇంట్లోనే చక్కగా టబ్బులో కానీ బకెట్లో కానీ కొత్త బకెట్స్ ఉంటాయి కదండి వాటిల్లో చక్కగా నీళ్లు నింపుకొని దాంట్లో వినాయకుని నిమజ్జనం చేసుకోండి అప్పుడు కరిగిపోయిన తర్వాత ఆ వాటర్ని చెట్టుకు కానీ దేనికైనా వేసినట్టయితే కనుక చాలా బాగుంటుంది ఇంకా అయిపోతుందండి అలాగ మనము ఇలాగ మన వినాయకుని మనం పూజించుకోవచ్చు కదండి చూసారు కదా ఓకే అండి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ యాస్ ఇట్ ఇస్ గా లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మరొక చక్కటి వీడియోతో మళ్ళీ రేపు మీ ముందు